ఆరున్నర పదుల వయసు దాటినా ఇంకా ఉత్సాహంతో ఫుల్ బిజీగా సాగుతున్నాడు చిరంజీవి కుర్ర హీరోలకు దీటుగా సినిమాల స్పీడ్ పెంచిన మెగాస్టార్ తో సినిమా కోసం యంగ్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు బోలాశంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా కోసం ఓ అరడజన్ మంది వాళ్ళలో ఎవరికి దక్కుతుంది చిరంజీవి దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమను ఏలుతున్న నట దిగ్గజం ఇండస్ట్రీకి వచ్చి నలభై ఐదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ చేసే ప్రతి సినిమాని తన మొదటి చిత్రంగా భావిస్తుంటాడు మెగాస్టార్ అందుకే ఆరు పదుల వయసు దాటినా ఇంకా అదే ఉత్సాహంతో సినిమాల స్పీడ్ కొనసాగిస్తున్నాడు తరం కుర్ర హీరోలకు మించిన రీతిలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు చిరంజీవి గాడ్ ఫాదర్ బాల్తేరు వీరయ్య వంటి వరుస విజయాల తర్వాత ప్రస్తుతం బోలాశంకర్ తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది బోలాశంకర్ విడుదలకు బోలా బోలాశంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అయితే చిరు నెక్స్ట్ మూవీ కోసం ఓ ఐదారుగురు యువ దర్శకులు పోటీ పడుతున్నారు వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది బంగారాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల అక్కినేని ఫ్యామిలీకి మంచి విజయాలందించిన కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు చిరంజీవి కోసం ఓ సబ్జెక్ట్ ను సిద్ధం చేశాడట కళ్యాణ్ కృష్ణ సబ్జెక్ట్ కి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్ కళ్యాణ్ కృష్ణ తర్వాత చిరంజీవితో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మరో యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ బింబిసారాతో బంబర్ హిట్ అందుకున్న వశిష్ఠ చిరంజీవితో ఓ సోషియో ఫ్యాంటసీ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట చిరు మూవీని యువి క్రియేషన్స్ నిర్మిస్తుందనే ప్రచారం జరుగుతోంది ఇంకా చిరు కోసం బివిఎస్ఎన్ రవి బెజవాడ ప్రసన్న కుమార్ వంటి రైటర్స్ కూడా కథలు సిద్ధం చేస్తున్నారట తెలుగు డైరెక్టర్స్ రైటర్స్ మాత్రమే కాదు మెగాస్టార్ కోసం తమిళ దర్శకుడు మిత్రన్ కూడా ఓ స్టోరీ ప్రిపేర్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి మిథనం డైరెక్ట్ చేసిన అభిమన్యుడు సర్దార్ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించాయి మొత్తం మీద ఈ ఐదారుగురు దర్శకుల్లో మెగాస్టార్తో సినిమా చేసే ఛాన్స్ ఎవరెవరికి దక్కుతుందో చూడాలి